రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేసి ఈ రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక కని విని ఎరగని ఘటనగా నిలిచిపోయింది. ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నా. ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా మనం గమనించింది ఏమిటి అంటే ఎన్నికలప్పుడు మాత్రం అబద్ధాలు చెబుతూ మేనిఫెస్టో ఇస్తారు, ఆ తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే కాలం. కానీ ఒక్క మీ బిడ్డ పాలనలో మాత్రమే మేనిఫెస్టోను ఒక బైబిల్గా, మేనిఫెస్టోను ఒక ఖురాన్గా, మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99% అమలు చేసి మళ్ళీ ఆ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకొని పోయి ప్రజలకి ఆ మేనిఫెస్టోను పిలిచి చూపించి ప్రజల ఆశీస్సులు కోరుతా ఉన్న ప్రభుత్వం దేశ చరిత్రలో ఏదైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా గర్వంగా చెప్తా ఉన్నా. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఫిజికల్ డాక్యుమెంట్లు ఇవ్వడం లేదు అని చెప్పి ఇంకొక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. అయ్యా చంద్రబాబు వాడు, ఈ సందర్భంగా నీకే చెప్తా ఉన్నా, ఇప్పటిదాకా ఏకంగా 9 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి కార్ టూ సాఫ్ట్వేర్ తీసుకువచ్చి. కార్డ్ 2, ఇంతకు ముందు కార్డ్ 1 సాఫ్ట్వేర్ ఉండేది, అది మరింతగా అప్గ్రేడ్ చేసి కార్డ్ 2 సాఫ్ట్వేర్ తీసుకువచ్చి దేశవ్యాప్తంగా అమలవుతా ఉన్న ఈ కార్డ్ 2 సాఫ్ట్వేర్ను మనం కూడా తీసుకువచ్చి ఈ కార్డ్ 2 సాఫ్ట్వేర్ ద్వారా ఏకంగా 9 లక్షల రిజిస్ట్రేషన్ను చేయడమే కాకుండా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్లన్నీ కూడా ఆ భూహక్కు యజమానుల దగ్గరికి ఇవ్వడం కూడా జరిగింది చంద్రబాబు అని చెప్తా ఉన్నా.